డిమాండ్ల సాధనకై విధులను బహిష్కరిస్తూ పారిశుధ్య కార్మికులు చేపట్టిన నిరసన నేటితో 11వ రోజుకు చేరింది. ప్రస్తుతం కార్మికుల సమ్మెతో విజయవాడలోని వీధులన్నీ చెత్తతో నిండిపోయి దుర్వాసన కూడా వస్తున్నాయి. అక్కడ నుంచి మా ప్రతినిధి మల్లికార్జున్ మరింత సమాచారం అందిస్తారు. 26వ తేదీ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలో ఉన్న కార్మికులందరూ కూడా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంలో ఉన్న మున్సిపాలిటీలన్నింటిలో కూడా చెత్త ఎక్కడికక్కడ పేరుపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం విజయవాడలోని కృష్ణలంక ప్రాంతంలో కూడా ఉన్నాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు స్వయంగా ఏదైతే చెత్త కూడా దాదాపుగా ఒక వారం 10 రోజుల నుంచి కూడా చెత్త ఇక్కడే ఉంది. ఇక్కడ తొలగించిన బస్సులు దాఖలాలు కూడా లేవు. ఇక్కడ మరి ఇంకా దారుణమైన విషయం ఏంటంటే దీని పక్కనే స్కూల్ ఉండటం కూడా అక్కడికి చిన్నపిల్లలు కూడా వస్తున్న దృశ్యాలు కూడా మనం స్వయంగా చూసుకోవచ్చు. వాళ్ళ అమ్మా నాన్న తీసుకొచ్చి స్కూల్లో దించడానికి తీసుకొస్తా ఉన్నారు. దాని పక్కనే ఎంత పెద్ద పేరుకుపోయిన చెత్త చాలా ఇబ్బందికర వాతావరణం కనిపిస్తున్న పరిస్థితి ఉంది. స్కూల్లోకి పిల్లలను స్వయంగా తీసుకుంటూ కూడా ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇక్కడ అంతా వాహనాలు కూడా పోతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాహనదారులు సైతం ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి, ఆ దుర్గంధానికి తట్టుకోలేక ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కొంతమంది వాహనదారులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఇక్కడ స్కూల్ దగ్గర చెత్త ఈ విధంగా పేరుకుపోవడం జరిగింది, ఏంటన్నా? సమ్మె ఏదో చేస్తున్నారుగా, అది అట్లాగే ఉండిపోతుంది. చాలా రోజులు అయింది అక్కడి నుంచి ఉంది. స్కూల్ దగ్గర కూడా కనీసం తీయలేకపోతున్నారు. అది స్కూల్ దగ్గర కూడా పిల్లలు తీసుకొస్తున్న సమయంలో చెత్తను తీయలేకపోతా ఉన్నారు. వాళ్ళు సమ్మె చేస్తూ ఉన్నారు, వేరే విధంగానే చెత్త తొలగించే విధంగా చూడాలంటూ కూడా తండ్రులు అంటే స్కూల్ దగ్గరికి వచ్చి పిల్లల్ని దిల్చెళ్తున్న తల్లిదండ్రులు కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్కూల్లో వెళ్ళిన పిల్లలు సైతం కానీ ఈ దుర్గంధానికి తట్టుకోలేక కూడా పిల్లలు ఇటు నుంచి నడుచుకుంటూ వెళ్తున్న పరిస్థితిలో కూడా ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మటుకి ఎక్కడికక్కడ మేము క్లీన్ చేస్తూ ఉన్నాము, అంతేకాకుండా వారితో చర్చలు జరుపుతూ ఉన్నాము. వాళ్ళ చర్చలు విఫలమవడంతో కూడా వాళ్ళు ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. దానికి ప్రత్యామ్నాయంగా వేరే ఏర్పాట్లు చేస్తామన్నామని కూడా ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలో మటుకి చెత్త మాత్రం ఎక్కడెక్కడ పేరుపడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అందరూ కూడా ఎక్కడైతే రాష్ట్రంలో ఉన్నారనే వాళ్ళు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి అందరూ కూడా వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ ఈ చెత్త మటుకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలో మటుకి పేరుపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్న పరిస్థితి అయితే స్వయంగా మనం చూసుకోవచ్చు. మనం ఈ ప్రాంతంలో కూడా పూర్తిగా దాదాపుగా 10 రోజుల పైనుంచి కూడా చెత్త తొలగించిన పరిస్థితి ఇక్కడ ఏర్పడుతూ ఉంది. ఎంత క్లీన్ చేసినప్పటికీ చెత్త పేరుకుపోతున్న కుప్పలు కుప్పలుగా అవుతుంది తప్పితే, ఆ దుర్గంధం వెదజల్లుతుంది తప్పితే క్లీన్ చేసే పరిస్థితి లేదంటూ కూడా ఇక్కడున్న స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సాయితో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.